ఇండియా క్రికెట్ టెస్టు సారథిగా విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఆ స్థానం భర్తీ విషయంలో 4-5 పేర్లు వినిపించిన అనుభవం రీత్యా హిట్ మ్యాన్ రోహిత్ కే పగ్గాలు ఇచ్చారు. స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న T-20 టెస్ట్ సిరీస్ కు భారత జట్టును ప్రకటించిన విషయం విదితమే. ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. శ్రీలంక తొలి 3 T-20లు తరువాత 2 టెస్ట్ మ్యాచ్లు ఆడనున్నారు. తొలి T20 ఫిబ్రవరి 24న లక్నో ధర్మశాలలో జరగనుండగా తొలి టెస్ట్ మొహాలీలో జరగనుంది. అయితే విరాట్ కోహ్లీకి ఇది 100 టెస్టు. బెంగుళూరు వేదికగా డే నైట్ జరగనుంది. అయితే జట్టు ఎంపిక సందర్భంగా చీఫ్ సెలెక్టర్ చేత అన్సర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. దేశానికి నెంబర్ 1 అన్ క్రికెట్ అంటూ కొనియాడారు. ఈ నిర్ణయం సెలెక్టర్ల తొలి ఎంపిక అని వివరించారు. రోహిత్ కెప్టెన్ గా ఉండగానే కొత్త కెప్టెన్లు తయారవుతారని కీలక వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ క్రికెట్ లో హిట్ మాన్ గా పేరొందిన రోహిత్ దేశానికి 35 టెస్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు T20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కాగా రోహిత్ సారథ్యంలో మా టీమిండియా అద్భుత విజయాలు సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగా T-20 సిరీస్ ను కైవసం చేసుకున్నారు. అయితే వైస్ కెప్టెన్ గా నియమించి 7 ఏళ్ల తరువాత అనుభవం వచ్చాక పూర్తి స్థాయి కెప్టెన్ బాధ్యతలు రోహిత్ కు అప్పగించనున్న అట్టు తెలిసింది. రోహిత్ ప్రస్తుత వయస్సు 34 ఏండ్లు, అంటే మరో 2-3 ఏండ్లకు మించి రోహిత్ ఆడే ఛాన్సులు లేవు. అందుకే అనుభవం ఉన్న రోహిత్ శర్మ కేట్ టేకర్ కెప్టెన్ గా పనికొస్తాడని BCC అంచనా. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ 1-2తో ఓడిన తరువాత ఎవరూ ఊహించని రీతిలో కోహ్లీ టెస్ట్ కెప్టెన్ నుంచి దిగిపోయాడు. ఆ బాధ్యతలను అందరూ అనుకున్న అట్టే రోహిత్ శర్మకు అప్పగించారు. ఇక సీనియర్ ప్లేయర్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, పేసర్ ఇషాంత్ శర్మ, వికెట్ కీపర్ అద్దిమాన్ సాహాలను టెస్టు జట్టు నుంచి తప్పించి పాత పద్ధతినే BCCI అమలు చేసిందని టాక్. కాగా రిషాబ్, KL రాహుల్, బుమ్రా వంటి యంగ్ ప్లేయర్లలో ఒకరు సెట్ అయ్యేదాకా రోహిత్ శర్మను కేర్ టేకర్ కెప్టెన్ గా నియమించాలా అన్నది BCCI ప్లాన్ గా తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.